హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరూ చాలా 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 బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం ఈ వ్లాగ్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు వ్లాగ్స్ చేయలేదు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అనమాట. న్యూ ఇయర్ డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్ కేక్ను కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మేము న్యూ ఇయర్ డే రోజు పిల్లల్ని తీసుకొని మాల్కి వచ్చామండి. పిల్లల్ని సరదాగా ఆడిపించవచ్చు అని చెప్పి మాది అపార్ట్మెంట్స్ అవ్వడం వల్ల ఏంటంటే పిల్లల్ని ఎక్కువగా ఆడుకోవడానికి కుదరదు. అందుకని చెప్పేసి మేము అప్పుడప్పుడు ఈ మాల్కి తీసుకొని వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాము. ఇక్కడ రకరకాల గేమ్స్ ఉంటాయి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకువెళ్తున్నారనమాట 4th ఫ్లోర్కి. అక్కడ గేమ్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ ఉంటే దాన్ని వీడియో తీస్తూ ఉన్నాను. బాగుంది కదా అని చెప్పేసి చాలా బాగా డెకరేట్ చేశారు ఫోరం మాల్లో. ఇక్కడ కూడా మేము 2nd ఫ్లోర్ నుంచి నేను ఈ వీడియో తీసానన్నమాట. ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ స్టార్స్ హ్యాంగ్ చేసి, లైట్స్ హ్యాంగ్ చేసి చాలా సింపుల్గా బాగుంది అని చెప్పి వీడియో తీశాను. మా పాపని ఈ జీప్లో కూర్చోబెట్టి ఒక రౌండ్ వేయించామన్నమాట. తను చాలా సరదా పడింది అందుకని చెప్పేసి ఇందులో ఒక రౌండ్ వేయించాము. ఆమె ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, తనే ఏదో జీప్ నడిపేస్తున్నట్లుగా. మా పాప పేరు ప్రిన్సీ అన్నమాట. యాక్చువల్గా తన గుడ్ నేమ్ వచ్చేసి రిషిత, అయితే మేము ప్రిన్సీ అని పిలుచుకుంటాం ముద్దుగా. తను బాగా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట జీప్లో, తనే డ్రైవ్ చేస్తున్నట్టు. ఇక్కడ ఎగురుతుంది మా బాబు. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసామన్నమాట. కిడ్స్ ఫ్లోర్కి వచ్చేసాము. అక్కడ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉన్నారు. మా పాప ఆడుతుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్ 2 మంత్స్ అవుతుందండి, సారీ 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్లో నేను 16 వీడియోస్ పెట్టాను. ఇది నా 17th వీడియో అన్నమాట వ్లాగ్. సో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదండి, యూట్యూబ్ ఎక్స్పీరియన్స్. స్టార్ట్ చేశానన్నమాట మంచి మంచి వీడియోస్ చేయాలి అని చెప్పేసి. అయితే నేను కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, వాటిని ఇంకా నేను వీడియోస్ చేయలేదు, అలానే ఉన్నాయన్నమాట. ఎందుకంటే డిసెంబర్ 5 మా పాప బర్త్డే అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత 21 మా వారి బర్త్డే, 25 క్రిస్టమస్, తర్వాత జనవరి 1, ఇలా 1 బై 1 సెలబ్రేషన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. మాకు అవి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అయితే ఇయర్ మేము చాలా చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని చేసుకొని నాకైతే ఇయర్ చాలా బోర్ కొట్టేసిందనమాట. అందుకే అన్నీ చాలా సింపుల్గా చేసుకున్నాము. మా పాప బర్త్డేని కూడా చాలా సింపుల్గా చేసేసామన్నమాట. ఈ న్యూ ఇయర్ డే స్పెషల్ డే కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాము. మేము ఉండేది అపార్ట్మెంట్స్లో అన్నమాట. పాపని బయటికి పంపించడానికి అసలు కుదరదు. మా బాబు అయితే 1 అవర్ ఆడుకొని వస్తాడు ఈవినింగ్ టైం. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పెద్దగా ఎంజాయ్ చేయడానికి కూడా అక్కడ ఏమి ఉండదన్నమాట. అందుకని వీకెండ్స్లో మేము పిల్లల్ని సరదాగా ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటాము. యాక్చువల్గా వేరే ప్లాన్ చేసుకున్నాము, అయితే పిల్లలు ఎంజాయ్ చేసే దగ్గరికి తీసుకెళ్తేనే బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఈ డేని ఎంజాయ్ చేస్తారు న్యూ ఇయర్ డేని అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట. మా బాబు ఇక్కడ డ్రాగన్ షూటింగ్ గేమ్ ఆడుతున్నాడు. నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను మా పిల్లలు హ్యాపీనెస్ని. వాళ్ళు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. మేమైతే న్యూ ఇయర్ డేని కూడా చాలా సింపుల్గా చేసేసుకున్నామన్నమాట. ఒక కేక్ తెచ్చుకొని నైట్ అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి కింద ముగ్గులు వేసి వాటికి కలర్స్ వేసి ఆ తర్వాత వెళ్ళి న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకున్నాము. నేను మా పాప మా వారు
మా బాబు అప్పటికే నిద్రపోయేసాడు అనమాట. అందుకని చెప్పేసి మేము ముగ్గురమే కోసుకొని చక్కగా తినేసి హ్యాపీగా నిద్రపోయి మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చేసామన్నమాట. మార్నింగ్ చాలా లేట్గా లేచాము, లేట్గా పడుకున్నాం కదా, టిఫిన్ చేసేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇంకా లంచ్ కూడా చేయలేదు, చాలా ఫుల్గా తినేసి. ఆ రోజు ఏంటంటే నేను గారెలు వేశానన్నమాట, అందువల్ల బాగున్నాయని చెప్పేసి మంచిగా తినేసాము నలుగురము. తినేసి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసేసారు. మా పిల్లలు కూడా బాగా ఆడేశారు గేమ్స్, రకరకాల గేమ్స్ ఆడేశారు. ఆగేసి ఇంక అప్పటికి ఇంకా టైర్డ్ అయిపోయామన్నమాట. టైర్డ్ అయిపోయిన తర్వాత మేము వీళ్ళు ఆడేసేపటికి 3:30 అయిపోయింది. ఇంకా సరే అక్కడ ఏమన్నా స్నాక్స్ అవి తినేసి ఫోరంలోనే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్ళాము. కానీ చాలా రష్ ఉన్నారండి, న్యూ ఇయర్ కదా, అసలు మాకు హాఫ్ అన్ అవర్ వరకు దొరకలేదన్నమాట. టేబుల్స్ ఏవి దొరకలేదు, ప్లేస్ దొరకలేదన్నమాట కూర్చోడానికి. హాఫ్ అన్ అవర్ తర్వాత దొరికింది. ఇంకా మేము ఆర్డర్ తీసుకొని తినేసి ఇంకా ఇంటికి బయలుదేరేసరికి 4:30 అయిపోయిందన్నమాట. 4:35 కూడా అయిపోయింది, 5 అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఉంటాము ఆడుకుంటాము అన్నారు. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పిల్లల్ని తీసుకొని మేము ఇంటికి వచ్చేసామన్నమాట. 5:30 కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చాము, ఇంకా వెహికల్లోనే మా పాప హ్యాపీగా నిద్రపోయేసింది మంచిగా. ఇంకా ఇంటికి వచ్చేసాము మేము. ఈ డెకరేషన్ వచ్చేసి క్రిస్మస్ రోజు నేను చేశానండి, చాలా సింపుల్గా అప్పటికప్పుడు అనుకొని చేశాను. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఏదో అప్పటికప్పుడు పిల్లల కోసం అని చెప్పి చేశాను. చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ చేసి 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 బోర్ కొట్టేసింది నాకైతే. అందుకని చెప్పేసి అసలు వద్దనుకున్నాము, ఈ ఇయర్ ఏ డెకరేషన్స్ వద్దు అనుకున్నాము. కానీ ఇంకా సరే పిల్లలకి అకేషన్ అంటే తెలియాలి కదా అని చెప్పి ఏదో సింపుల్గా చేశానన్నమాట అప్పటికప్పుడు. సో ఇదండి మా న్యూ ఇయర్ డేని మేము ఇలా సరదాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లైక్ తీసుకోండి.